మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ భూమి మీద అనేక మొక్కలు మానవుల అనేక రోగాలకు ఔషధంగా ఉపయోగపడుతున్నాయి. ఈ భూమి మీద 99% మొక్కలు ఔషధ మొక్కలుగా ఉపయోగపడతాయి. పూర్వం మహర్షులు ఇందులోని ఔషధ గుణాలు కనుగొని ఏ మొక్క ఏ వ్యాధికి పనికి వస్తుందో తెలుసుకొని వీటిని మానవులకు పరిచయం చేశారు. పూర్వం పెద్ద పెద్ద బరువున్న బండలపై ఆకుపసరను పిండితే అది తేలికగా పైకి లేచేది. ఈ విధంగా పెద్ద పెద్ద బండరాళ్లతో కోటలు నిర్మించటానికి మరియు కట్టడాలను నిర్మించటానికి పూర్వం వినియోగించేవారని మన పెద్దల ద్వారా తెలుస్తోంది. అలాంటి ఔషధ మొక్కలు ఈ భూమి మీద ఇంకా ఉన్నాయి. అలాంటి అద్భుత ఔషధ మొక్కలలో పూర్వం నుండి పల్లెటూర్లలో పాముకాటు విషం విరుగుడికి వాడుతున్న కొలివిడి చెట్టు ఒకటి. ఈ మొక్కను కొలివిడి చెట్టు లేదా నేలగొలిమిడి లేదా నేలగురుగుడు అని ప్రాంతాన్ని బట్టి వివిధ విధాలుగా పిలుస్తారు. దీనిని సంస్కృతంలో నాగగుహ అంటారు. పాముకాటు విషాన్ని హరిస్తుంది కాబట్టి దీనిని నాగగుహ అంటారు. కొలివిడి మొక్క జంటియానేసి కుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయ నామం ఇనికోస్టెమా ఆక్జిలారే అంటారు. ఈ మొక్కను ఇంగ్లీష్లో ఇండియన్ వైట్ హెడ్ అంటారు. ఈ మొక్క మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో బాగా కనిపిస్తుంది. మన పల్లెటూర్లలో కొండ ప్రాంతాల్లో బంజరభూముల్లో బాగా కనిపిస్తుంది. ఈ మొక్క ఆకులు పొడవుగా బియ్యపు గింజ ఆకారంలో ఉంటాయి. దీనికి తెల్లటి చిన్న పువ్వులు పోస్తాయి. ఇది భూమి మీద కొంచెం ఎత్తులో పెరుగుతుంది. ఈ ఆకును పూర్వం పాముకాటు విషం విరుగుడికి ఔషధంగా వాడేవారు. ఇది పల్లెటూర్లలో కొంతమందికి మాత్రమే తెలుసు. పాము కరిచినప్పుడు వారి దగ్గరకు తీసుకుపోతే వారు ఈ కొలివిడి ఆకును తీసుకువచ్చి గంటలోపు దాని ఆకుపసరను కంట్లో పిండేవారు. ఇలా పిండితే విషం విరిగిపోయేది. ఈ మొక్కను పూర్వం నుండి పాముకాటు విషం విరుగుడికి పల్లెటూర్లలో మరియు గిరిజనులు బాగా వాడేవారు. ఈ మొక్కను గుర్తించటం కొంచెం కష్టం, ఎందుకంటే ఈ మొక్కను పోలి 2-3 జాతులు ఉంటాయి. ఈ మొక్క అనుకుని వాటిని వినియోగిస్తే ప్రమాదం. అందుకే ఈ మొక్కను అనుభవజ్ఞులు మాత్రమే వినియోగిస్తారు. అనుభవజ్ఞులకు మరియు ఆయుర్వేద నిపుణులకు మాత్రమే ఈ మొక్క గురించి తెలుస్తుంది. అదేవిధంగా ఈ కొలివిడి ఆకు మొలలకు బాగా పనిచేస్తుంది. వీటి ఆకుల్లో బెల్లం వేసి నూరి ఆ మెత్తటి పేస్ట్ను మొలలపై అప్లై చేస్తే మొలల సమస్య పోతుంది. రాత్రి పనుకునే ముందు ఈ పేస్ట్ను మొలలపై అప్లై చేసి ఉదయం వరకు ఉంచుకోవాలి. మొలలకు ఈ మొక్క ఔషధంగా పనిచేస్తుందని పూర్వం నుండి మంచి పేరు ఉంది. అదేవిధంగా ఈ మొక్కను నూరి మోకాళ్ళు మరియు కీళ్లనొప్పులపై రాస్తే నొప్పిని తగ్గిస్తుంది. ఈ మొక్క ఆకులను నూరి గడ్డలపై కడితే నయమవుతాయి. పగిలిన గడ్డలపై ఈ ఆకును నూరి కడితే తొందరగా మానిపోతాయి. అంతేకాదు, గాయాలను పొండ్లను ఈ మొక్క పసరు తొందరగా నయం చేస్తుంది. ఈ మొక్క రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఈ మొక్క చేదుగా ఉంటుంది. ఈ మొక్కను మొత్తం భాగాన్ని సేకరించి నీడలో ఆరబెట్టి దంచి పొడుములా కొట్టుకుని భద్రపరుచుకోవాలి. ఈ పొడుమును కొంచెం తీసుకుని తేనెలో కలిపి తీసుకుంటే రక్తం శుద్ధి అవుతుంది. బ్లడ్ ప్యూరిఫైర్గా పనిచేస్తుంది. ఇలా తీసుకోవటం వల్ల పొట్టపోతలు పోయి పొట్టలోపల ఆరోగ్యంగా ఉంటుంది. అదేవిధంగా కీళ్లవాతం తగ్గిపోతుంది, హెర్నియా తగ్గుతుంది. పురుగు కుట్టినప్పుడు ఇలా తీసుకోవటం వల్ల ఔషధంగా పనిచేస్తుంది, వాపులు తగ్గుతాయి. ఈ మొక్క చేదుగా ఉండటానికి కారణం ఇందులో గ్లైకోసైడ్స్ మరియు వాఫలిక్ ఆమ్లం ఉండటమే. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ పైరటిక్ మరియు లివర్ టానిక్ లా పనిచేస్తుంది. కాబట్టి ఇలాంటి అద్భుత ఔషధ మొక్కలు ఈ భూమి మీద చాలా ఉన్నాయి. ఈ మొక్కల ప్రాముఖ్యత తెలియజేయటం మా బాధ్యత. మరొక మొక్కతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.